మీ పిల్లలు లో చదవాలనేది మీ కళ మీ కలను నిజం చేసే ఏకైక సంస్థ విదేశ్ కన్సల్ట్స్ నమస్తే నేను కవిత వెల్కమ్ టు డ్రీమ్ న్యూస్ గత ప్రభుత్వంలో చేసినటువంటి అన్యాయాలు అక్రమాల గురించి గట్టిగా మాట్లాడుతూనే కేసీఆర్ కేటీఆర్ని చీల్చి చెండాడేలా ప్రసంగాలు చేస్తున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి సడన్గా తన ప్రభుత్వాన్ని కూల్చే కుట్ర జరుగుతోంది అనే మాటను ఎందుకని మాట్లాడుతున్నారు అండర్లయింగ్ మెసేజ్ ఏమన్నా కనిపిస్తోందా ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ ఘంటా చక్రపాణి గారు చక్రపాణి గారు నమస్కారం అండి మనం ప్రతిసారి మాట్లాడుకున్నప్పుడల్లా బీఆర్ఎస్ ఓటమి గురించి మాట్లాడుకునే వాళ్ళం కాంగ్రెస్ గెలుపు కంటే కూడా బట్ ఇప్పుడు ప్రధానంగా కనిపిస్తోంది రేవంత్ రెడ్డి చేసినటువంటి అటాక్ ఆ తర్వాత బేలగా మాట్లాడినటువంటి ఈ మాటల్ని ఎలా చూడొచ్చు అంటారు వీటిని మనకు సౌత్ ఇండియన్ పాలిటిక్స్లో ముఖ్యంగా ఈ మధ్య ట్రెండింగ్ అవుతున్నటువంటి ఒక ముఖ్యమంత్రుల స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు నేను ఉంటరి వాణ్ణి నన్ను కుట్ర చేస్తున్నారు నన్ను రాకుండా చేస్తున్నారు అని చెప్పేటువంటి ఇది మనకు ఆంధ్రాలో జగన్ కూడా అదే పనిచేస్తున్నాడు జగన్ తిరుగుతున్నప్పుడల్లా ప్రతి చోట చోటపై వాళ్ళందరూ కలిశారు నన్ను ఒంటరి వాళ్ళని చేశారు లేకపోతే నన్ను ఇట్లా చేస్తున్నారు అట్లా అఫ్ కోర్స్ గతంలో కేసీఆర్ కూడా బక్కొని ఒంటరిని చేసి వీళ్ళందరూ నా మీద దిగుతున్నారు కానీ ఇది కొంతమందికి ఎవరైతే అంటే జనాలకు అట్లా తెలిసిన వాళ్ళు ఉన్నారో వాళ్లకు అబ్బుతుంది కానీ నా అతుకుతుంది కానీ రేవంత్ రెడ్డి లాంటి పర్సనాలిటీ రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తిత్వము రేవంత్ రెడ్డి లాంటి లీడర్షిప్ ఉన్నటువంటి వ్యక్తి ఎవరు ఊహించినట్టుగా సడన్గా పోయి నన్ను నా వెనుక కుట్ర జరుగుతుంది ఇంకో నన్ను ఏదో ఇబ్బంది పెడుతున్నారు పెడతారు నన్ను పదవిలో ఉంచినట్టుగా లేరు అనే విధంగా మాట్లాడమనేటువంటిది నిజంగా కూడా చాలామందిని ముఖ్యంగా కాంగ్రెస్ కార్యకర్తలని కాంగ్రెస్ అభిమానులని కూడా కొంత ఆలోచింపజేసింది అది కూడా పెద్ద గ్యాప్ అనేది లేకుండా ఇమ్మీడియట్గా మాట్లాడడం ఇమ్మీడియట్గా ఇమ్మీడియట్గా ఆలాపెసన్ ఒక ప్రోగ్రామ్ పెట్టుకున్నాడు ప్రోగ్రాం పెట్టుకొని కొడంగల్ వెళ్ళినాడు అంటే ఆయన చెప్పడము నేను మీ వాన్ని నేను అధికారంలోకి వచ్చాను అధికారంలోకి వచ్చి అసలు గత డెబ్బై ఏళ్ళలో ఎక్కడ జరిగినటువంటి రీతిలో అభివృద్ధి వంద రోజుల్లోనే మీకు అన్ని కాలేజీలు జూనియర్ కాలేజీలు డిగ్రీ కాలేజీలు మెడికల్ కాలేజీలు ఇంజనీరింగ్ కాలేజ్ ఇంత పెద్ద ఎత్తున నేను ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేస్తున్నాను కానీ నన్ను ఎవరు ఓర్చుతలేరు నన్ను పడగొడతారు నా వెనక కుట్రలు చేస్తున్నారు అని ఒక హింట్ నిజానికి ముఖ్యమంత్రి స్థాయిలో లేదా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి స్థాయిలో మీ మీద కుట్ర చేస్తున్నారు అనేటువంటి సమాచారం మీకు వచ్చినప్పుడు ఆ కుట్ర ఎవరు చేస్తున్నారు అనేది కూడా చెప్తే బాగుండేదేమో కుట్రలు జరగవనడానికి లేదు రాజకీయాలు అంటేనే కుట్రలు జరుగుతాయి రేవంత్ రెడ్డి గారు చెప్పిన సమాచారం కూడా కరెక్ట్ అయ్యొచ్చు అయితే ఆ కుట్ర స్వపక్షం నుంచా పక్షం నుంచా ఒకవేళ స్వపక్షం నుంచి అయితే మిమ్మల్ని తప్పించడానికి ప్రజలకు సంబంధం లేదు మీ పక్షం వాళ్ళే కుట్ర చేస్తే మీ అధిష్టాన వర్గమే కుట్రలో భాగమైతే మీ అధిష్టాన వర్గమే మిమ్మల్ని పక్కన పెట్టాలనుకుంటే మీరు ప్రజలను ఎందుకు ప్రిపేర్ చేస్తున్నారు అనేటువంటి అనుమానం కూడా వస్తుంటుంది ఇది ఇంటర్నల్ కుట్ర అయితే కానీ మీరు ఇంకొక సెంటెన్స్లో ఏమన్నారు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ కలిసిపోయినాయి వాళ్ళు కుట్ర చేస్తున్నారు అనేటువంటిది చెప్పినారు అట్లా అప్పుడు ప్రజలకు డైరెక్ట్గా చెప్పండి బీఆర్ఎస్ బీఎస్ బీజేపీ ఏ రకంగా కుట్ర చేస్తున్నాయి బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటైనా సరే రేవంత్ రెడ్డి గారిని తీసేయడానికి అవకాశం లేదు ఎందుకంటే రేవంత్ రెడ్డి గారు ఎలెక్టెడ్ బై పీపుల్స్ మ్యాండేట్ ఎలెక్టెడ్ బై దర్ లెజిస్లేటివ్ లెజిస్లేచర్ పార్టీ అండ్ దట్ ఎలక్షన్ ఈజ్ అప్రూవ్డ్ బై దర్ హైకమాండ్ వీళ్ళు ముగ్గురు స్ట్రాంగ్గా ఉండి అంటే ఈ మూడు సెక్షన్స్ ఆఫ్ పార్టీస్ ఆఫ్ ఇది స్త్రీ పార్టీస్ మీకు మీకు సపోర్ట్ చేసినంత వరకు ఈ ఐదు సంవత్సరాల వరకు మిమ్మల్ని ఎవరు తొలగించలేరు మీరు చెప్తున్న రెండవ వాదన తీసుకుంటే బీఆర్ఎస్ బీజేపీ కనుక కుమ్ముక్క మిమ్మల్ని తొలగించాలనుకున్నా సరే మీ పార్టీలోంచి సహకారం లేకుండా మీ ఎమ్మెల్యేల నుంచి సహకారం లేకుండా ఈ నంబర్ అటు ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం లేదు బీజేపీ బీఆర్ఎస్ కలిసినా సరే వాళ్ళ మొత్తం సీట్లన్నీ కలిపి కూడా నలభై సీట్లు అవుతలే ఒకవేళ బీఆర్ఎస్ బీజేపీ కలుస్తాయి అనుకున్నా కూడా వీళ్ళందరూ కలిపి కూడా మీకు కావలసినటువంటి మెజారిటీకి సరిపోయేటువంటి అవకాశం లేదు ఆల్రెడీ మీరు అంటే నాకు ఈ లాజిక్ అర్థం కాల బీఆర్ఎస్ బీజేపీ మాత్రమే మిమ్మల్ని ఓడించాలనుకుంటే బీఆర్ఎస్ బీజేపీ ఎంఐఎం కలిసినా కూడా మీకు ఏమీ కాదు ఎందుకంటే మీరు మొదటి గేటు తెలిసిన రోజే చెప్పారు తెలిసిన రోజే చెప్పారు ఇప్పుడే ఒక గేటు తెరిచి వచ్చిన మొత్తం గేట్లు ఇంకా తెరవలేదు మొత్తం గేట్లు తెరిస్తే ఎవడు మిగులడు ఈ మాట మనం గత నెల రోజుల నుంచి వింటున్నాం కానీ ఒక దానం నాగేంద్ర తప్ప నుంచి ఇప్పటికి వరకు బయటకు వచ్చిన వాళ్ళు ఎవరు లేరు హరియా శ్రీహరు సరే తెల్లం వెంకట్రావు గేట్ ద్వారా రాలే ఆయన ఆయన ముందే గేట్లోకి పోయినాడు తెల్లం వెంకట్రావు ఈజ్ 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 పర్సనల్ ఐ మీన్ ఒక రకంగా చెప్పాలని అనుకుంటే నామినీ ఆఫ్ పొ పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన అక్కడ గెలిచినాడు ఇక్కడ టికెట్ ఇచ్చేటువంటి అవకాశం లేదు ఎందుకంటే అక్కడ పొడం విరాయ్ ఉన్నాడు కాబట్టి పొడం విరాయ్ సీనియర్ కాంగ్రెస్ లీడర్ కాబట్టి ఆయనను తప్పిస్తే ఇబ్బంది అవుతుంది అనుకొని పొంగ తెల్ల వెంకట్రావుకి ఇచ్చినారు అక్కడ ఆటోమేటిక్గా తెలుసు ఎక్కడైతే నువ్వు గెలిచి రా అని చెప్పింది ఆయన సో తెల్లం వెంకట్రావు ఏదో గేటు తీసుకొని ఆయన వెంబడి వేలాది మంది కార్యకర్తలతో వచ్చినా అని అనుకోవడానికి వీళ్ళు ఇప్పుడు వచ్చిన ఎవరు కూడా అట్లా రాలేదు దానం నాగేందర్ కూడా ఏదో దానం నాగేందర్ గేటు మధ్యలో ఉన్నాడా గేట్ అటు ఉన్నాడా ఇటు ఉన్నాడా ఎవరికి తెలవన్నటువంటి వాతావరణం ఏ పార్టీలో ఉన్నా కూడా ఇప్పుడే కాదు మనం కాంగ్రెస్లో ఉన్నప్పుడు టీడీపీలో ఉన్నప్పుడు తర్వాత బయటకు వచ్చినప్పుడు ఇవన్నీ చూసినాం కాబట్టి కాబట్టి ఇప్పుడు మనం సీరియస్గా గేట్లు ఓపెన్ చేయడం వలన ఒక ఫ్లడ్ వచ్చింది అని అనుకున్నడానికి అవకాశం లేదు మరి అంత ధైర్యంగా నేను గేట్లు ఓపెన్ చేసినా ఎవడు మిగలడు అక్కడ అని అనుకున్న తర్వాత ఎవడు కుట్ర అనేది సమస్య ఈ కుట్ర సిద్ధాంతానికి కారణం ఏమిటి దాని మూలం ఏమిటి దానికి ఉన్నటువంటి సోర్స్ ఏమిటి ఇన్ఫర్మేషన్ ఏంటనేది ఒక్క రేవంత్ రెడ్డి గారికి తప్ప ఇంకెవరికి తెలియ తెలిసేటువంటి అవకాశం లేదు అయితే రెండవది రాజకీయాలంటేనే కుట్రలు రాజే మీరే చెప్తుంటారు కదా ప్రతిసారి కుట్ర చేసి నన్ను కే కేసులో ఇరికిచ్చినారని చెప్తుంటారు డెఫినెట్గా కుట్రలే ఒక ఎమ్మెల్సీని కొనుక్కోవడం కుట్రనే ఇంకొక ఎమ్మెల్యేని అమ్ముడుకున్న కుట్రనే ఈ కుట్రలన్నీ ఆరితేరితేనే కదా మీరు ముఖ్యమంత్రిగా నిలబడగలుగుతారు ఇప్పుడు రాజకీయ ఇప్పుడు రాజకీయాలు రాహుల్ గాంధీ చెప్తున్నాడు అరవింద్ కేజ్రీవాల్కు వ్యతిరేకంగా కుట్ర చేసి లోపలేసినారని ఒక ముఖ్యమంత్రిని కుట్ర చేస్తున్నారు సూరన్న కూడా అట్లనే తీసుకుపోయి ఛత్తీస్గఢ్ జార్ఖండ్ సీఎంని కూడా లోపలేసినారు ఈ కుట్రలు అనేటివి ప్రభుత్వ పరంగా రేపు గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేంద్ర ప్రభుత్వ పరంగా జరిగేటువంటి అవకాశం ఉంటుంది లేదు అంటే బీఆర్ఎస్ చచ్చిన పాము అంటే మీరు చెప్తున్న దీని ప్రకారం దానిలో ఎవ్వరూ మిగలరు బీఆర్ఎస్ ఖాళీ అవుతుంది డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టించి కేసీఆర్ను కేటీఆర్ను అందరిని ఒకటే జైల్లో పెట్టేస్తారు ఇంకేం జైల్లో ఉండి వాళ్ళు ఏం కుట్ర చేస్తారు అంటే మీరు కుట్ర జరగకుండా ఉండడం కోసం వాళ్ళని జైల్లో పెడతారా లేదా వాళ్ళు ఏమైనా నేర నేరాలు చేసినారు కాబట్టి జైల్లో పెడతారు అనేది వాళ్ళే కుట్ర చేస్తున్నారు కాబట్టి జైల్లో పెడుతున్నారా అంటే ఈ రాజకీయ కుట్రలకు జైలు ఉండవు రాజకీయ కుట్రలు నిరంతరం జరుగుతూనే ఉంటాయి నిరంతరం జరుగుతాయి ప్రజల మద్దతులు జరుగుతాయి మీరు ఒకటి గమనించండి నేను ముందు మనం చెప్పినట్టుగా మీకు ఎమ్మెల్యేల బలము విశ్వసనీయత తగ్గితే తప్ప మీ మీద ఎవరు కుట్ర చేయడానికి వీళ్ళే అలాంటి పరిస్థితి ఉందా ఇప్పటివరకు అయితే అలాంటి పరిస్థితులు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల ఎందుకంటే వీళ్ళకు ఉన్నటువంటి స్థానాలలో దాదాపుగా నలభై ఐదు యాభై స్థానాలలో కొత్త వాళ్ళు ఎన్నికైన పాత వాళ్ళు మా అంటే పది పన్నెండు మంది తప్ప ఇరవై మంది అనుకోండి ఒక నలభై ఐదు మంది కొత్త వాళ్ళు ఉన్నారు ఈ నలభై ఐదు మంది కొత్త కూడా దాదాపు నలభై నలభై రెండు మంది పూర్తిగా రేవంత్ రెడ్డికి విధేయులుగా ఉన్నటువంటి వాళ్ళే ఉన్నారు మీరు నల్గొండ లాంటి ఎగ్జాంపుల్ తీసుకోండి నల్గొండ అనేది పూర్తి ఫ్యాక్షన్ రెడ్డి డిస్ట్రిక్ట్ ఐదుగురు సీనియర్ లీడర్లు కాంగ్రెస్ వాళ్ళు ఉంటే పదకొండు మంది పన్నెండు మంది ఎమ్మెల్యేలు తలా ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు దానిలో సామల్ల మన దానిలో భువనగిరి ఎమ్మెల్యే భువనగిరి అనిల్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు అనిల్ కుమార్ రెడ్డి గారిని రేవంత్ రెడ్డి స్వయంగా తీసుకొచ్చి పెట్టినాడు ఆయన ఇంటికి పోయి ఆయన బీఆర్ఎస్లో చేరితే మళ్ళీ పట్టుకొచ్చి ఆయనకు టికెట్ ఇచ్చి ఎవరిని ఎవరికి చెక్ పెట్టినాడు అక్కడ కోమటిరెడ్డి బ్రదర్స్కి చెక్ పెట్టినాడు ఆయన ఇప్పుడు పోడు పొమ్మన్నా పంపించినా వెళ్ళాడు ఏదో కుట్రలో భాగంగా ఉండాడు అట్లే బీర్లాయలయ్య లాంటి వాళ్ళు ఉన్నారు లేదా మీరు నగర్ వచ్చినా కూడా ఇప్పుడు గెలిచిన వాళ్ళందరూ కొత్త వాళ్ళే గెలిచినారు ఈవెన్ కరీంనగర్లో ఒక పొన్నం ప్రభాకర్ తప్ప మనకొండరు అయినా ధర్మపురి ఎమ్మెల్యే అయినా రామగుండం ఎమ్మెల్యే అయినా పెద్ద పిల్లలు అందరూ నీ నీ వర్గమే గెలిచింది అంటే రేవంత్ రెడ్డి వర్గమే గెలిచినారు వాళ్ళందరూ కూడా విధేయులుగా లేదా గొప్ప ఐ మీన్ స్ట్రాంగ్ ఫోర్స్ లాగా ఉండే ఇట్లా రాష్ట్రం అంతటా గెలిచినటువంటి వాళ్ళలో ఒక నలభై మంది స్వయంగా రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా దేనికైనా సిద్ధంగా ఉండేటువంటి వాళ్ళు ఉన్నారు కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇంతటి ప్రజాదరణ ఉన్నటువంటి నాయకుడిని వదులుకుంటుందని అనుకోవడానికి వీలలేదు అట్లా ఆయనను చీల్చేటువంటి అవకాశం లేదు బీజేపీకి అన్లెస్ మీరు ఈడీలోనో సిబిఐలోనో లేదా వీళ్ళు వాళ్ళు ప్రయోగించే అస్త్రాలు అవే కదా రేపు మోడీ ముఖ్యమంత్రి అయిన తర్వాత ఏదో ఇదొకటి చేయాలి మరి ఏం చేసేటువంటి అవకాశం ఉంటుంది పొరపాటున మళ్ళీ ఒటుకు కేసుని వేసుకుని తవ్వుతారా లేదా ఇంకేమన్నా తీసుకొస్తారా ఏం కుట్ర జరుగుతుంది దట్ ఈస్ వెరీ వెరీ చాలామందిని కాంగ్రెస్ అభిమానుల్ని యాజ్ వెల్ యాజ్ రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా అభిమానించే ఈ కుట్ర ఏమిటి కుట్రకు మూలం ఏమిటి కుట్ర సూత్రధారులు ఎవరు ఏ అంశాల ప్రాతిపదికగా ఈ కుట్ర జరుగుతుంది పాలనలో పాపం ఆయన తీసుకున్నటువంటి పెద్ద నిర్ణయాలు ఏమి లేవు ఇప్పటివరకు వరకు వాళ్ళకి వంద గ్యారంటీలను అమలు చేసుకోవడం అనేటువంటిది వాళ్ళ ఆరు గ్యారంటీలను అమలు చేసుకోవడం అనేటువంటిదే పెద్ద ఛాలెంజ్ చెప్పింది పెద్దగా జీవోలు కూడా ఏం రాలేదు పెద్ద విధాన నిర్ణయాలు కూడా మంత్రివర్గం కూడా రెండు సార్లు మూడు సార్లు అయింది ఎప్పుడు వస్తుంది ఈ పాలన మీద విమర్శ అంటే మీరు కొన్ని వేల కోట్ల రూపాయలు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లేదా ఒక మేజర్ డిసిషన్స్ తీసుకొని అవన్నీ చేసినప్పుడు దానిలో అవినీతి జరిగింది వాదన వస్తుంది తప్ప ఆయన ఇనిషియేట్ చేసిన సీరియస్ కార్యక్రమం మీద ఆర్టీసీ బస్సు టికెట్లలో అవినీతి ఆరోపణ లేదు అంటే అన్నీ అట్లాంటివి చేసినారు కదా ఇప్పటివరకు ఏది కూడా వీళ్ళు వీళ్ళు ఇన్వెస్ట్ చేసినటువంటి ఒక ప్రాజెక్టు ఒక ఇదో ఏం లేదు రేపు చెప్పలేము రేపు ఇది మూసి ప్రక్షాళనకు అరవై ఐదు వేల కోట్లు ఎందుకు ఆయన ఆయన అడగటం లేమన్నా రేపు ఇంకో వన్ ఇయర్ తర్వాత రావచ్చు బట్ ఐజ్ ఆఫ్ నవ్ దెర్ ఈజ్ నో అలిగేషన్ అగెన్స్ట్ రేవంత్ రెడ్డిస్ గవర్నమెంట్ అది క్లియర్ రెండవది మీకు అలిగేషన్స్ లేనప్పుడు విచారణ ఎక్కడ ఉంటుంది విచారణకు మీరు భయపడాల్సిన అవసరం ఏముంటుంది నాకు తెలిసి రేవంత్ రెడ్డికి ఎన్నికల అక్రమాల కేసులు లేవు అక్రమాస్తుల కేసులు రాలేదు ఇప్పటివరకు ఉండే అవకాశం లేదు లేదు ఇంకా చాలామంది సన్నిహితులు ఏం చెప్తున్నారంటే ఆయన చాలా అప్పుల్లో ఉన్నాడని చెప్తున్నారు అప్పుల మీద ఎవరు విచారణ చేసే అవకాశం లేదు సో ఇటువంటి సందర్భంలో చాలామందిని తొలుస్తున్నటువంటి ప్రశ్న ఏమిటంటే అరే ఒక ధీరోదాత్తమైన నాయకుడు మూడు రంగుల జెండా బట్టి సింహం వచ్చిన రేవంత్ రెడ్డికి ఎందుకు భయం వేస్తుంది సింహం కదా రేవంత్ రెడ్డి అంటే అది చాలామందిని ఈ మూడు రోజుల నుంచి కొంత కలవర పెడుతున్న తొలుస్తున్నటువంటి ప్రశ్న బహుశా అంటే నేను అనుకోవడము మహబూబ్నగర్ సెంట్రిక్గా జరుగుతున్నటువంటి పాలిటిక్స్లో వాళ్ళ ఓటర్లను అపీస్ చేసుకోవడానికి లేదా ఓటర్లకు అపీల్ చేయడానికి మనం సెంటిమెంట్ లాగా అట్లా వాడి మెయిల్ బ్లాక్మెయిల్ దాన్ని యా మేబి ఎమోషనల్ గేమ్ లాగానే మనకు కనబడుతుందప్ప కుట్ర జరగాల్సినంత పెద్ద ఇదైతే లేదు అని నేను కుట్ర జరిగేటువంటి అవకాశం లేదు అయినప్పటికీ కూడా ఇది చర్చ అవుతుంది డెఫినెట్గా రేపు పార్టీలో ఐ మీన్ అంటే ఒక్కటి నేను అనుకోవడం ఎలక్షన్స్ అయిన తర్వాత అన్నాడు ఆయన కూడా ఎలక్షన్ దా ఎలక్షన్ అయిన తర్వాత ఎవరెక్కడ ఉంటారో చెప్పలేము కుట్ర జరగచ్చు చూడ ఎందుకంటే కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మల్లికార్జున్ ఖర్గేనో రాహుల్ గాంధీ లేకపోతే ఇంకోరు కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఒక రకంగా ఉంటుంది భవిష్యత్ అనేది లేదు మోడీనే వచ్చి మూడోసారి వచ్చాక మూడోసారి వచ్చాక డెఫినెట్గా మోడీకి ఈసారి జాతీయ ఏజెండా ప్రధానం కాబోతుంది జాతీయ ఏజెండా అంటే నాట్ నేషనల్ సింపుల్ నేషనల్ ఎజెండా జాతీయ వాద ఎజెండా అనేటిది మాత్రమే ఉంది ఇప్పటివరకు మోడీ చేయాల్సిందంతా లాస్ట్ టెన్ ఇయర్స్లో ఈ చదును చేయడము బుల్డోజ్ చేయడము మిగతా చేయడము ఎక్కడికక్కడ చేసే క్లియర్ చేసుకున్నాడు ఇప్పుడు ఈ ఐదేళ్లలో ఈ బేస్ మీద ఏమి కట్టాలి ఎటువంటిది నిర్మించాలి న్యూ నేషనలిజంని ఎట్లా నిర్మించాలనేటువంటి ఒక ప్రణాళిక బీజేపీకి డెఫినెట్గా ఉంది బీజేపీకి డెఫినెట్గా ఉంటుంది రాబోయే కాలానికి వేది వెయ్యేళ్ళ కొరకు హిందుత్వ హిందుత్వ స్టేట్ చేస్తాడని నేను అనుకోను కేంద్ర ప్రభుత్వం కానీ హిందుత్వకు అనుకూలమైనటువంటి స్టేట్గా భారతదేశాన్ని మార్చడానికి వాళ్ళకు స్పష్టమైనటువంటి ఏం దాపరికం ఏం లేదు వాళ్ళు మున్పట్లాగా మేము ఇది చేయం అది చేయమనట్లేదు బట్ ఆ దిశగా వాళ్ళు వెళ్ళడానికి పూర్తి ఉంటుంది అయితే కొన్నిసార్లు ఏమవుతుందంటే చాలామంది ఇప్పుడు రాజ్యాంగం మారుస్తరా రాజ్యాంగం మార్చకుండా మీరు హిందుత్వ క్యారెక్టర్ ఉన్న స్టేట్ని బిల్డ్ చేయలేరు మీరు ఖచ్చితంగా లౌకికవాదం అనేటువంటి భావనని తొలగించాల్సిన అవసరం ఉంటుంది అటు తొలగించాలని అనుకుంటే లేదా కార్య రాజ్యాంగంలో ఉన్నటువంటి మౌలిక స్వరూపంలో ఏ రకమైన మార్పు తీసుకురావాలన్నా కూడా నీకు అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి మద్దతు అనేది అవసరమైతే హిమాచల్ ప్రదేశ్ నేను అనుకోవడము ఎలక్షన్లు అయిపోగానే హిమాచల్ ప్రదేశ్ టేకోరు కూడా కంప్లీట్గా అయిపోతుంది ఒక ఆరు నెలల్లో కనీసం ఎందుకంటే మొన్ననే విశ్వ విశ్వాస పరీక్ష అయింది కాబట్టి ఇంకొక ఆరు నెలలలో అది డోలాయమానంగానే ఉంటుంది ఇప్పుడు ఉన్నాయి రెండే ఈ రెండిట్లలో కర్ణాటక అండ్ తెలంగాణ డెఫినెట్గా కర్ణాటకలో కూడా ఈసారి వాళ్ళు కొంత రీటైన్ అవుతుంది అనుకుంటున్నారు అంటే మొత్తం మరి ఇరవై ఆరుకి ఇరవై ఆరు వస్తాయా ఇరవై ఐదు వస్తాయా ముప్పై వస్తాయా చెప్పలేము కానీ అంటే ఆ లెక్కలు చెప్పలేము బట్ మెజారిటీ సీట్లలో అందులో కూడా ఉంటాడు ఇద్దరు రెండు ఒకటే ఆప్షన్స్ లో పోతుంటారండి అక్కడ డికే శివకుమార్ రేవంత్ రెడ్డి డికే శివకుమార్ ఇప్పుడు రెండు జోడెట్లు కాంగ్రెస్ పార్టీకి సౌత్ ఇండియాలో డీకే శివకుమార్ పోతే రేవంత్ రెడ్డి గారు సపరేట్గా ఉంటాడని నేను అనుకోను కూడా నేను అనుకోను డెఫినెట్గా ఎఫెక్ట్ ఉంటుంది నేను ఇప్పటికూడా నమ్ముతున్నది ఏంటంటే డీకే శివకుమారు రేవంత్ రెడ్డి లాగే ఒక స్ట్రాంగ్ ఎలిమెంట్ ఆయన బీజేపీకి వెళ్ళాలనుకుంటే లాస్ట్ ఫైవ్ ఇయర్స్లో ఆయన మీద ఒక యాభై రకాల దాడులు జరిగినాయి ముప్పై రకాల ఆర్థిక లావాదేవీలలో జరిగినాయి ఆయనను కదలనియకుండా ఆయనకి ఇప్పుడు పోవాల్సిన అవసరం లేదు బట్ కర్ణాటకలో ఏమిటంటే ఎమ్మెల్యేల మీద పట్టు సేమ్ మనకి నల్గొండ పాలిటిక్స్ ఎట్లా ఉంటాయో కర్ణాటక పాలిటిక్స్ అట్లా ఉంటాయి ఒక మైనింగ్ కింగ్ ఉంటాడు వాడికి ఒక పదిహేను మంది ఎమ్మెల్యేలు ఉంటారు లేదు ఇంకొక మాండ్యా నుంచి ఇంకొక ఒక రమేష్ ఒక ఆయన ఉంటాడు ఆయనకి ఇరవై మంది ఎమ్మెల్యేలు ఉంటారు వీళ్ళందరినీ సాటిస్ఫై చేయడం అనేటువంటిది చాలా బిగ్ డిఫికల్టీ బిగ్ ఛాలెంజ్ అది సిద్ధరామయ్యకి మాత్రమే కొంత కొంత సాధ్యమవుతుంది అది ఆయన కూడా ఇప్పుడు కష్టమవుతుంది ఎందుకంటే అందుకే ఈ అపస్వరాలని వినబడుతున్నాయి దీంట్లో చాయిస్ డీకే శివకుమార్ ఎందుకంటే అప్పుడు కూడా చాలా స్ట్రాంగ్గా ఫైట్ చేసినాడు వన్ ఇయర్ వన్ ఇయర్ అని అనుకున్నారు టూ ఇయర్స్ టూ ఇయర్స్ అని అనుకున్నారు పెద్ద డీకే శివకుమార్కు ఇప్పుడు ఆయన ఏజ్ కూడా ఆల్మోస్ట్ సేమ్ రేవంత్ రెడ్డి కంటే కొంచెం పెద్ద ఏజ్లోనే ఉన్నాడు ఈసారి ముఖ్యమంత్రి కాకపోతే మళ్ళీ అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుందా ఇంకో ఐదేళ్ళకి ఇంకో నాలుగేళ్ళకి గెలిచి మళ్ళీ అవుతాడా ఇవన్నీ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా కాంగ్రెస్లో అసంతృప్తి అనేటువంటిది ఉంటుంది అయితే ఈలోపు బీజేపీనే ఆఫర్ చేస్తుంది బీజేపీ ముఖ్యమంత్రిగా కర్ణాటకకు శివకుమార్ని పెడతారు అప్పుడు స్టేబుల్ గవర్నమెంట్ ఉంటుంది ఎందుకంటే జేడియూ కూడా సపోర్ట్ చేస్తూ ఉంది బీజేపీ కూడా ఎమ్మెల్యేలు ఉన్నారు కాబట్టి ఈయన ఒక ఇరవై మంది ముప్పై మందిని తీసుకొచ్చుకుంటే అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయొచ్చు అనేటువంటి ఒక వాదన కూడా ఉంది కానీ నేను అనుకోవడం వ్యక్తిగతంగా డికే శివకుమార్ పదవి కోసం అట్లా పోతాడు అనే నేను అనుకోవడం లేదు సేమ్ అప్లైస్ టు రేవంత్ రెడ్డి కూడా రేవంత్ రెడ్డి మీద కూడా ఇట్లాంటివి వస్తున్నాయి రేవంత్ రెడ్డి కూడా ఈ ఏజ్లో ఐ మీన్ ఇంకో ఇరవై ఏళ్ళు ముప్పై ఏళ్ళు అయిన రాజకీయాలు ఉండాలనుకుంటున్నాడు అట్లాంటిది ఇప్పుడు ఇటు అటువంటి తప్పు చేస్తాడా రాజకీయాల్లో ఉండాలనే కాదు నేనే సీఎం అవుతాను అనే మాట కూడా అన్నాడు కదా కూడా అప్పటివరకు అయితే తెలంగాణ ఇది ఎంత ఊట నిజానికి అట్లా అనాలి కూడా రేవంత్ రెడ్డి గారు ఎప్పుడు కూడా అయ్యో నన్ను కుట్ర చేస్తున్నారు నన్ను పడేస్తారు నేను కూలిపోతున్నా ఈ మాటలు మాట్లాడద్దు ఎందుకో ధీరోధాత్తమైన నాయకుడులానే ఉండాలి ఎందుకంటే నీ ఫాలోవర్స్ కూడా అట్లే ఉంటారు కాబట్టి నీ పార్టీ కూడా అట్లే ఉంటుంది మున్పటి కాంగ్రెస్ పార్టీ కాదు అంత అధిష్టానం చూసుకుంటుంది అని అనడానికి లేదు లేదు డెఫినెట్గా రేవంత్ రెడ్డి అనే అనే వ్యక్తి నేను ముఖ్యమంత్రిగా నేనే ఉంటా కాలం అని కూడా చెప్పొచ్చు దానిలో నష్టమేం లేదు ఇప్పుడు జరుగుతున్నటువంటి కొన్ని పరిణామాలు చూస్తే ఎవరో ఒకరు ప్లస్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఒక సమస్య ఏమిటంటే ముఖ్యంగా ఈసారి కాంగ్రెస్ పార్టీలో ఇవాళ వరకు కూడా పార్టీ మీద కానీ ప్రభుత్వం మీద కానీ ఒక ఏకాభిప్రాయం ఉన్నటువంటి సాలిడ్ లీడర్షిప్ ఎమర్జీ కాలేదు అంటే అంత స్పేస్ అంత టైం కూడా లేదు అనూహ్యంగా గెలిచినారు గెలిచిన తర్వాత అనూహ్యంగా రేవంత్ రెడ్డి గారు ఎమర్జీ అయినారు ముఖ్యమంత్రిగా ఆయనకు ఒక వన్ ఇయర్ ఆరు నెలలో గడిచుంటే స్పేస్ ఇచ్చి అంటే ఆ పాలనను కన్సాలిడేట్ చేసిన చేసినట్టయితే ఓకే ఆయన పరిపాలన ముద్ర అనేటిది రేవంత్ రెడ్డి ముద్ర అనేటిది వచ్చింది అని అన్నప్పుడు నీ వాళ్ళెవరు పరాయి వాళ్ళెవరు అనేటువంటిది వస్తుంది ఇప్పటి వరకు అసలు ఛార్జ్ తీసుకున్న తర్వాత మీడియాతో మాట్లాడినటువంటి మంత్రులు మాట్లాడని మంత్రులు కూడా ఉన్నారు ఇంకా వాళ్ళు కూడా అంత దాన్ని ఆ కాన్ఫిడెన్స్ అంటమా కమాండ్ కూడా ఇంకా అంటే సీనియర్లే అయినప్పటికీ కూడా మీద ఇప్పుడు రెవెన్యూ మంత్రి ఉన్నాడు ధరణి మీద ఇన్ని రకాల ఇష్యూస్ అవుతున్నాయి నాకు ఆశ్చర్యం వేస్తుంది కోదండ్రిరెడ్డి ధరణి గురించి చెప్తున్నాడు ఒక కమిటీ చైర్మన్ ఉన్నప్పుడు కమిటీ చైర్మన్ నివేదిక ఇవ్వాలి తప్ప మీటింగ్ కూర్చున్న ప్రతిసారి రివీల్ చేసుకుంటూ రెవెన్యూ మినిస్టర్ కోదండ్రిరెడ్డియా లేకపోతే శ్రీనివాస్ శ్రీనివాసరెడ్డి అనేటువంటిది అర్థమయ్యే అవకాశం లేదు అంతకుముందు అంటే జనరల్గా ఈవెన్ బ్రీఫింగ్స్ అన్నీ కూడా లేకపోతే ఇంకోటి కూడా మనం అనుకుంటాం కానీ సేమ్ మీకు బీఆర్ఎస్ లాగానే ఉందా మంత్రివర్గం అయిన తర్వాత కనీసం ఎవరైనా పిఐండ్ మినిస్టర్ వచ్చి బ్రీఫ్ చేస్తున్నాడా చేయట్లేదు ఎవరో చెప్తున్నారు ఏదో లీక్ వస్తుంది లేకపోతే సాయంత్రం కానీ ఇంకేదో అవుతుంది ఇట్లా జరుగుతుంది కాబట్టి ఇంకా ఇప్పుడే మనము చేయడం నేను అనుకోవడము ఈ కుట్ర ఇది అంతా కూడా జరగదు జరిగేటువంటి ఆస్కారం లేదు రేవంత్ రెడ్డి డెఫినెట్గా వాళ్ళ అధిష్టాన వర్గము ఆమోదం కాలము ఉంటాడు కుట్ర చేసేటువంటి శక్తి బీఆర్ఎస్కి లేదు కుట్ర చేయాల్సిన అవసరం బీజేపీకి అయితే కాంగ్రెస్కి సంబంధించి గతంలో అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ఫ్రీ హ్యాండ్ అనేది రేవంత్ రెడ్డికి వచ్చింది కొంచెం ఆలస్యమైనప్పుడు కూడా తన క్యాండిడేట్లు ఎవరున్నారు అనేది కీలకమైన స్థానాల్లో కూడా అక్కడ మార్పులు చేర్పులు అయినప్పటికీ పట్టుబట్టి అక్కడ ఇచ్చారు బట్ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల సమయంలో అతి కీలకంగా కనిపిస్తున్నటువంటి కరీంనగర్కి అనౌన్స్ చేయలేదు ఎక్కువ కాంపిటీషన్ ఉన్నటువంటి ఖమ్మంకి అనౌన్స్ చేయలేదు ఇప్పుడు అలా పెండింగ్ లో పెట్టి ఆల్రెడీ అనౌన్స్ క్యాంపెయినింగ్ జరుగుతూ ఉన్నాయి ఫ్రీ హ్యాండ్ అనేది రాలేదా లేకపోతే అక్కడ ఒత్తిడి ఉందా మీకు రేవంత్ రెడ్డి ఇంకా అంత స్పేస్ దొరకలేదు తన పూర్తి తనే కాంగ్రెస్ అంటే రేవంత్ రెడ్డి అంటే రేవంత్ రెడ్డి తెలంగాణ గవర్నమెంట్ అంటే రేవంత్ రెడ్డి అనే అంత అని చెప్పే అంత పట్టు రాలేదు అఫ్కోర్స్ తెలంగాణ గవర్నమెంట్ అంటే రేవంత్ రెడ్డి బికాజ్ ఈజ్ చీఫ్ మినిస్టర్ దానిలో ఎవరు దాన్ని డిస్ప్యూట్ చేయడానికి మీరు ఇచ్చిన టికెట్లు చూడండి అంటే అఫ్కోర్స్ ఈ ఈ పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించినంత వరకు చాలా క్లియర్ క్లెవర్ గేమ్ రేవంత్ రెడ్డి ఆడుతున్నాడు రేవంత్ రెడ్డి క్లెవర్ గేమ్ ఆడి అంటే ఇప్పుడు మింగలేక కక్కలేక చాలామంది కాంగ్రెస్ లీడర్లు ఉన్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఇటు భువనగిరి సీటు విషయంలో కానీ అటు నల్గొండ స్ట్రీట్ విషయంలో కానీ నోరు తెరిసే అవకాశం రేవంత్ రెడ్డి ఇవ్వలేదు తనకు పూర్తి నమ్మకస్తులు ఆయన ఇద్దరిని అక్కడ పెట్టేసినాడు ఒకలేమో రఘువీర్ రెడ్డి ఇప్పుడే కాదు మనం రేవంత్ రెడ్డి పీసీసీ ప్రెసిడెంట్ అయినప్పుడు జానారెడ్డి గారు రేవంత్ రెడ్డిని సపోర్ట్ చేసినప్పుడు కూడా రేవంత్ రెడ్డి జానారెడ్డి ఇంటికి వెళ్ళి నేను ఆయన విధేయతను చాటుకున్నాడు ఆయన మొదటి నుంచి కూడా వాళ్ళకి అటువంటి వ్యాపార భాగస్వాములనండి లేకపోతే మిగతానండి ఫ్రెండ్స్ అట్లీస్ట్ రేవంత్ రెడ్డిని జానారెడ్డి ఒక పుత్రవా పుత్రవాత్సల్యంతో చూసిన మాట వాస్తవం జానారెడ్డి ఒక రెండు సీట్లు మూడు సీట్లు నల్గొండలో ఆయన ప్రభావం ఉంటుంది మొన్న కూడా ఆయన ఒక కొడుక్కి ఒక సీట్ ఇప్పించుకున్నాడు ఇంకో ఫ్రెండ్కి ఇంకొక సీట్ ఇప్పించుకున్నాడు ఫైన్ అట్లనే ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆయన వైఫ్ చెరొక సీటు రెండు సీట్లు వాళ్ళు పంచుకున్నారు ఇంకొక మూడు సీట్లు కోమటిరెడ్డి వెంకటరెడ్డి బ్రదర్స్ పంచుకున్నారు ఇంకొక సీటు రెండు సీట్లు దామోదర్ రెడ్డి తీసుకున్నాడు ఒకటి సూర్యాపేట మిర్యాల కూడా సూర్యాపేట అండొచ్చు ఇంకోటి నగరికల మన కిషోర్ కిషోర్ గాదర్ కిషోర్ కాన్ఫర్తి తుంగతుర్తి అండొచ్చు నిజానికి తుంగతుర్తి సీటు అద్దంకి అద్దెంకి దయాగారు ఇప్పుడు ఈ మొత్తంలో ఒక స్పెక్టేటర్ కాదు ఒక కార్డ్ అవుతున్నాడు అది అది ఏం కార్డు అవుతాడో చివరి చివరికి జోకర్ అవుతాడా ట్రంప్ కార్డ్ అవుతాడా తెలియదు కానీ మనకు ఆ పరిభాష ఎక్కువ రాదు బట్ ప్రతి ఒక్కళ్ళు ఆయనను అడ్డం పెట్టి ఆయనను చెక్ చేసి ఆయనను చూపించి మొత్తం గాంబ్లింగ్ అంతా నల్గొండ రాజకీయాల్లో అంటే ఇప్పుడు ఈ ఐదుగురు రెడ్లీ రెడ్డి నాయకత్వంలో ఉన్న ఈ ఐదుగురికి తోడు అద్దంకి దయక అద్దంకి దయాకరైన కార్డుని ఒక బేరానికి ఉపయోగపడుతున్నాడు ఆయన ఇప్పుడు ఇదే అనుకుంటే అది ఇవాళ ఏం చేసినాడు ఈయన ఈ సామల కిరణ్ కుమార్ రెడ్డి అనేటి ఆయనని తీసుకెళ్ళి అక్కడ తన సొంత ఫ్రెండ్ని ఇప్పుడు నల్గొండలో భువనగిరిలో పెట్టినాడు సో ఈ రకంగా రేపు భువనగిరి రాజకీయాలలో కొంత రేవంత్ రెడ్డి వర్గం అనేటువంటిది ఒకటి రావడానికి ఆస్కారం కానీ అన్ని చోట్ల ఇప్పుడు కరీంనగర్లో జరుగుతున్న ప్రాబ్లం కూడా అది కరీంనగర్లో ఆయనకు ఇంట్రెస్ట్ ఉన్నది అక్కడ విశ్వనాథ్ రెడ్డి గారి అబ్బాయి ఎమ్మెల్యేగా ఉన్న హుస్నాబాద్ ఎమ్మెల్యేగా ఉండే ఆయనను పెట్టాలనేటువంటి ఆలోచనలో ఆయనని మూవ్ చేసినారు కానీ పొన్నం ప్రభాకర్ మిగతా ఎమ్మెల్యేలు అందరూ ఆయన కాకుండా రాజేందర్ రావు అనే ఇంకొక పేరుని వాళ్ళు ప్రపోజ్ చేసినారు ఈ ప్రపోజల్ ఢిల్లీలో అట్లా పెండింగ్లో ఉన్నది ఖమ్మం విషయానికి వచ్చినప్పుడు కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆయన ఇంతసేపు ఆయన కాంగ్రెస్ పార్టీలో ఎట్లయిందంటే ఆయన ఒక కాంట్రాక్టర్ అయిపోయినాడు ఈ జిల్లా నాకు అభి చెప్పండి ఈ పార్లమెంట్ నాకు అభి చెప్పండి మా కొడుకునో మా తమ్మున్నో ఆ తమ్ముని కొడుకునో ఇంకోళ్ళనో ఇంకోనో పెట్టుకుంటాను నేను దీనికి నేను నేను అనుకోవడము దీనికి స్ట్రాంగ్గా కౌంటర్ పెడుతుంది ఎవరు బట్టి విక్రమార్క బట్టి విక్రమార్కకు ఆయన భార్యను ఎంపీ చేయాలి అది అధికారం ఇట్లా పెట్టుకోవాలనే కోరిక ఉందో లేదో నాకు తెలియదు కానీ హండ్రెడ్ పర్సెంట్ బట్టి విక్రమార్క కాంగ్రెస్ పార్టీకి అధిష్టానానికి విధేయుడైనటువంటి వ్యక్తి ఆయన ఒక చీఫ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ స్థానంలో ఉన్నటువంటి వ్యక్తి రేపు చీఫ్ మినిస్టర్ కావాలని కోరుకుంటున్నటువంటి వ్యక్తి ఇటువంటి టైంలో అలఫెసడన్ అంటే మీరు అధిష్టాన వర్గమే అనుకుంటే వీళ్ళు ఎవ్వరు ప్రపోజల్ చేయక్కర్లేదు ఇంత పట్టుపట్టక్కర్లేదు వందల ర్యాలీలతోటి కార్లు వేసుకుని ర్యాలీలు చేయక్కర్లేదు బలప్రదర్శన చేయక్కర్లేదు అధిష్టానం ఇంట్లో కూర్చుంటే టికెట్లు ఎట్లా మనకి వంశీచంద్ర రెడ్డికి ఇవ్వలేదా అధిష్టానం టక్కన అనౌన్స్ టెక్ అనౌన్స్ చేసేసినారు కదా సో రేవంత్ రెడ్డి ఇప్పుడు మహబూబ్నగర్ నల్గొండ ఖమ్మంలో ఎంటర్ కాలేకపోయినాడు కరీంనగర్లో ఎంటర్ కాలేకపోయింది ఎందుకంటే కంప్లీట్ అధిష్టాన వర్గమే పెద్దపల్లి సీట్ని చూసుకుంది కాబట్టి ఇంకా ఆదిలాబాద్లో కూడా పూర్తిగా ఆయనకి పట్ట రాలేదు రేపు ఎవరైనా మిగతా ఎందుకంటే వీక్ ఉంది ఆదిలాబాద్లో బీజేపీ స్ట్రాంగ్ అయింది అక్కడ వీళ్ళు ఎమ్మెల్యేలు తక్కువ ఉన్నారు ఉన్న ఎమ్మెల్యేలలో ఇద్దరు వివేక్ వెంకటస్వామి వెంకటస్వామి కొడుకులే ఉన్నారు అక్కడ కాబట్టి ఇంకా ఆయన అక్కడ పూర్తి దృష్టి పెట్టలేదు ఇప్పుడు మెదక్ మీద నిన్న మొన్న మెదక్ రంగారెడ్డి మీద పట్టు సాధించ అక్కడ కూడా పట్టు ఇప్పుడు ఇప్పుడు మనం రేవంత్ రెడ్డిని అంత బేలగా ఉన్నాడని అనుకుంటున్నాం కానీ ఒకప్పుడు కాంగ్రెస్ పార్టీ మొత్తానికి ఫండ్ చేసిన కేఎల్ఆర్ని పక్కన పెట్టినాడు పక్కన పెట్టి ఇప్పుడు ఆయన నువ్వు ఎమ్మెల్యే కాలేదు ఆయన ఎంపీ కాలేదు మొత్తం ఏడ్చుకుంటూ పోయినాడు అనేది పేపర్లలో కనబడుతూ ఉంది అట్లా మెదక్లో టైగర్ లాగుండే ఎవరు మన జగ్గారెడ్డిని పక్కన పెట్టినాడు పక్కన పెట్టి ఏదో ఊరికి చెప్పాడు మేము వీళ్ళ భార్యకి ఏదో ఇది ఇస్తామని కార్పొరేషన్ కానీ జగ్గారెడ్డి కానీ లేదా హనుమంతరావు కానీ వాళ్ళిద్దరి ఇట్ల ఎవరినైనా పికప్ చేస్తే స్ట్రాంగ్గా ఉండేది పోటీ మల్కాజ్గిరి పార్లమెంట్కి వీళ్ళిద్దరిని పక్కన పెట్టినాడు దాన్ని పక్కన పెట్టేసి ఒక కొత్త నీలమ్మదు అనేటువంటి క్యాండిడేట్ని పెట్టినాడు దీనివల్ల ఏమవుతుంది డెఫినెట్గా అక్కడ బీజేపీకి కొంత ఎడ్జ్ వచ్చే అవకాశం ఉంటుంది మూడు ముగ్గురు స్ట్రాంగ్ ఉంటే ఇప్పుడు హనుమంతరావు కానీ లేకపోతే జగ్గారెడ్డి కానీ ఉంటే కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పెరిగే అవకాశం ఉంటుంది కాంగ్రెస్ పార్టీ బీజేపీ రెండు వ్యతిరేక ఓట్లను కనుక చీల్చుకుంటే బీఆర్ఎస్ క్యాండిడేట్ ఎందుకంటే గజ్వేల్ ఉంది అక్కడ సిద్దిపేట ఉంది లేదా మెదక్ ఉంది అంటే మూడు స్థానాలు ఉన్నట్టు అలా మెదక్ కాదు రామలింగారెడ్డి కాన్స్టిట్యూన్సీ దుబ్బాకా దుబ్బాక ఉంది ఈ మూడు బీజేపీ బీఆర్ఎస్ చేతిలో ఉన్నాయి సో అటు బీఆర్ఎస్కు సహజంగానే మెదక్ అనేది ఒక గుండెకాయ లాంటిది సో ఇక్కడ ఈ వీళ్ళు స్ట్రాంగ్ కావాలనుకుంటే వీళ్ళ ప్రత్యర్థి స్ట్రాంగ్ అయినా పర్వాలేదు కానీ వీళ్ళు వెక్కివచ్చు అనేటువంటి వ్యూహం కనబడతాం ఎంతవరకు కరెక్టు వాళ్ళు నిరాకరించినరా వీళ్ళు పోటీ చేయమన్నారా అది వేరు ఎందుకంటే ఇదే హనుమంతరావు హరీష్ రావుకి ఛాలెంజ్ చేసినాడు పార్లమెంట్ ఎలక్షన్లలో మీ పార్టీని మొత్తం నేను సర్వనాశనం చేస్తాను గెలిచిన తర్వాత ఆయన ఆయన కొడుకు గెలిచిన తర్వాత సో మైనంపల్లి హనుమంతరావు ఆయన బెటర్ ఛాయిస్ అయి ఉండేవాడేమో కాంగ్రెస్ పార్టీకి లేదా జగారెడ్డి బెటర్ క్యాండిడేట్ అయ్యండి మనకి ఇంకా తెలియదు ఇంకా చాలా మంది ఉండొచ్చు కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్స్ ఉన్నారు అక్కడ కూడా ఫైన్ బట్ అక్కడ అక్కడ అదొక తన పట్టు పెంచుకోవడానికి ఇప్పుడు ఒక ప్రయత్నం అయితే చేస్తున్నాడు అట్లాగే అసలు చేవెళ్ళ కాన్స్టిట్యున్సీ ఉంది మహేందర్ రెడ్డిని చెవెళ్ళ నుంచితే అయిపోయింది మహేంద్ర మహేందర్ రెడ్డిని వాళ్ళ వైఫ్ని సునీత మహేందర్ రెడ్డి గారిని చెవెళ్ళలో పెడితే అయిపోయేది రంజిత్ రెడ్డిని అటు తీసుకెళ్ళి చెవెల్లను ఇటు తీసుకొచ్చి మళ్ళీ ఈ ఈ నాలుగు ఐదు కాన్స్టిట్యున్సీస్లో ఒకటి రేవంత్ రెడ్డి తన మనుషులు తన బలగం లేదా తన పట్టు ఉండాలని అనుకోవడంలో తప్పలేదు కానీ దీనివల్ల భారతీయ జనతా పార్టీకి లాభం చేకూరేటువంటి సంకేతాలు కనబడుతున్నాయని కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు సైలెంట్గా సైలెంట్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది చాలా ఇప్పుడు మీరు మల్కాజిగిరి తీసుకోండి మూడు సర్వేలు వచ్చినాయి ఈ మధ్య ఈ మూడు సర్వేలో కూడా మల్కాజిగిరిలో ఈటల రాజేందర్ గెలుస్తున్నాడు దానిలో రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఏర్పడుతుందని చెప్పిన ఒకే ఒక్క సర్వే ఏజెన్సీ జెన్ పోల్ అరవై మూడు సీట్లు వస్తాయా అరవై ఐదు సీట్లు వస్తాయని వాళ్ళు ఇచ్చారు వాళ్ళ ట్విట్టర్ హ్యాండ్లో కూడా దీన్ని పిన్ చేసి మరీపెట్టుకున్నారు అందు తెలంగాణ రిజల్ట్స్ మేము అక్యురే అక్యురేట్గా ఇచ్చిన ఇచ్చి ఇచ్చామని అదే సర్వే సంస్థ ఆశ్చర్యపోతారు మీరు ఇప్పుడు చెప్పిన వాటితో పాటు పాత మూడు కాన్స్టెన్సీస్ నాలుగు కాన్స్టెన్సీస్ ఆదిలాబాద్ నిజామాబాద్ కరీంనగర్ సికింద్రాబాద్ ఈ నాలుగు ప్లస్ చెవెల్లా మహబూబ్ మహబూబ్నగర్ చెవెల్లా మల్కాజ్గిరి మెదక్ వీటిని కూడా బీజేపీ ఖాతాలో ఈవెన్ మొన్నటి లేటెస్ట్గా చేసిన సర్వేలో భువనగిరి కూడా ఎడిచింది బీజేపీకి అని చెప్పేటువంటి ప్రయత్నం అంటే తొమ్మిది అయినాయి ఇలా హైదరాబాద్లో ఒక గేమ్ షో నడుస్తుంది టిక్ టాక్ షో హైదరాబాద్లో కూడా రేపు ఎమర్జీ అయింది అనుకోండి పది ఇదే సంస్థ ఫిబ్రవరిలో సర్వే చేసింది ఇది ఏప్రిల్లో చేసిన సర్వే ఫిబ్రవరిలో ఒక సర్వే చేసింది ఫిబ్రవరిలో కాంగ్రెస్కి టెన్ వస్తాయని చెప్పింది టెన్ టు ట్వెల్వ్ వస్తాయని చెప్పింది బీజేపీకి ఫోర్ టు ఫైవ్ అనే చెప్పింది అంటే ఒక వన్ మంత్లో వన్ అండ్ హాఫ్ మంత్లో బీజేపీ తన బలాన్ని రివర్స్ చేసుకోగలిగింది డబుల్ చేసుకోగలిగింది